ఢిల్లీ రైతాంగం ఉద్యమానికి తల వంచిన కేంద్ర ప్రభుత్వం రైతుల డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వడం వలనే రైతులు ఉద్యమాన్ని విరమించారని, అయితే కేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా నయవంచనలకు పాల్పడిందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన ఈ సమావేశంలో కేఎంయు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు, వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శిని ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం రైతాంగ ఉద్యమాన్ని విరమింపు చేయడం కోసం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా దొంగలో తొక్కినందుకు మోడీ ప్రభుత్వం చేసిన ద్రోహానికి నిరసనగా విద్రోహ దినాన్ని నిర్వహించాం. ఆనాడు రైతాంగం సంవత్సర కాలం పాటు చలికి, ఎండకి, వానకి కూడా తడుస్తూ ఇబ్బందులు పడుతూ చాలా త్యాగపూరితంగా ఉద్యమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా 750 మంది ప్రజానీకం కూడా బలైపోయారు. ఆ సందర్భంలో ఉత్తరప్రదేశ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ ఎన్నికల కోసం లబ్ధి పొందడానికి, పంజాబ్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆ శిబిరాలను ఎత్తివేయించడం కోసం వాళ్ళకి కొన్ని హామీలు ఇచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం హామీలు ఇచ్చి ఆ టెంట్లు ఎత్తివేసిన తర్వాత ఇప్పుడు ఆ హామీలు అమలు చేయకుండా ద్రోహం చేశారు. ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనుకుంటున్నారు, ఆ ఉద్యమాలను విరమింపజేసినంత మాత్రాన వీళ్ళు ఎన్నికల్లో నెగ్గేది లేదు, చిట్టుగా ఓడిపోతారు. కాబట్టి ప్రభుత్వం ఎన్నికల ఓట్లు సీట్ల కోసం కాకుండా ఆహార భద్రత కోసం, వ్యవసాయ రంగాన్ని కాపాడటం కోసం, రైతులు, కూలీలు, ప్రజానీకాన్ని కాపాడటం కోసం రైతాంగం చేసిన ఉద్యమాలకు ఇచ్చిన హామీలను ఆ సందర్భంగా పెట్టినటువంటి తప్పుడు కేసులు ఎత్తివేసి లఖింపూర్ ఘటనలో కేంద్ర మంత్రి కొడుకే స్వయంగా చంపాడని స్పష్టంగా తేలింది. కాబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించేలాగా ఇచ్చిన హామీల్ని తక్షణం అమలు చేయమని, లేకపోతే రాబోయే కాలంలో ఆ ఉద్యమాన్ని తిరిగి మళ్ళీ పునర్నిర్మించి పటిష్టంగా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హామీలు అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజున మద్దతు గ్యారంటీ చట్టం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతు ఉద్యమ అమరవీరుల కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. రైతు ఉద్యమ పది సందర్భంగా రైతులపై పెట్టిన, అన్ని రాష్ట్రాలు పెట్టిన కేసులు ఎత్తాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లఖింపూరి కేరి హత్యాకాండ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర హామీలు అమలు చేయకపోతే రైతుల ఉద్యమం మరింత ఉధృతంగా ముందుకు కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.